గుండె సంబంధిత సమస్యలకు గల ముఖ్య కారణాల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. మన దేశంలో 30% జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ ఇలా హైబీపీ ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో కూడా దాదాపు సగం మంది దానికి సరైన చికిత్స తీసుకోకపోవడంతో అది అదుపులోకి రావటం లేదు. సాధారణ రక్తపోటు 120/80 అయితే 140/90 కన్నా ఎక్కువ రక్తపోటు ఉన్నప్పుడు 3 వేర్వేరు సందర్భాల్లో పరీక్ష చేసి హైబీపీ ఉన్నట్లు నిర్ధారించి మందులు ప్రారంభిస్తారు. 120/80 నుంచి 140/90 మధ్యలో రక్తపోటు ఉంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో పాటు తరచూ పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పరీక్షకు ముందు గడిచిన గంటలో ధూమపానం లేదా వ్యాయామం చేసి ఉండకూడదు. కాఫీ కూడా తాగకూడదు. కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. పరీక్ష చేసేటప్పుడు బీపీ మెషిన్ ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి. ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి. వెనక ఆసరా ఉండాలి. చెయ్యి ఎక్కడైనా ఆసరాతో పెట్టి ఉంచాలి. బీపీ చూసే సమయంలో కదలకుండా మాట్లాడకుండా ఉండాలి. కొన్నిసార్లు ఆసుపత్రిలో మాత్రమే బీపీ ఎక్కువగా నమోదవుతుంది. దీనిని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఇంట్లో ఆ వ్యక్తి స్వయంగా లేదా కుటుంబ సభ్యుల చేత బీపీ పరీక్ష చేయించుకొని చూసుకోవాలి. ఇప్పుడు 24 గంటలు బీపీ చెక్ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ఎప్పుడు బీపీ పెరుగుతుందనేది గమనించాలి. ఆ టైంలో దానిని అదుపులో ఉంచుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి. హైబీపీ ముఖ్యంగా 2 రకాలు. ఇందులో ప్రైమరీ రకం జన్యుపరంగా మధ్య వయసు వారికి కలగవచ్చు. ఇక సెకండరీ అనేది ఏవైనా ఇతర సమస్యల వల్ల వస్తుంది. దీనికి సాధారణంగా కనిపించే కారణాల్లో థైరాయిడ్ అధికంగా లేక తక్కువగా ఉండడం ఒకటి. దీర్ఘకాలికంగా మూత్రపిండాల సమస్య ఉన్నా హైబీపీ ఉంటుంది. ఫియోక్రోమోసైటోమా వల్ల కూడా హైబీపీ రావచ్చు. అంటే కిడ్నీల దగ్గరుండే అడ్రినల్ గ్రంథుల్లో పెరిగే ఒక కణితి వల్ల కూడా హైబీపీ వస్తుంది. దీంతోపాటు గుండె నుండి రక్తం తీసుకువెళ్లే ప్రధాన రక్తనాళం కుచించుకుపోవడం, మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో సమస్యలుండడం లేక కొన్ని ఇతర రక్తనాళాల సమస్య వల్ల కూడా హైబీపీ రావచ్చు. వీటితో పాటు అధిక బరువు వల్ల, ముఖ్యంగా నిద్రలో సరిగ్గా ఊపిరి అందకపోవటం వల్ల, గురక వల్ల కూడా, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా హైబీపీ కలగవచ్చు. అదుపులో లేని హైబీపీ వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి పక్షవాతం, గుండెపోటు లాంటి పరిస్థితులు రావచ్చు. దీర్ఘకాలం హైబీపీతో గుండెవాపు రావటం, దీంతో గుండె సరిగా పనిచేయక ఆయాసం వంటి లక్షణాలు కలగవచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల దీర్ఘకాలంగా డయాలసిస్ చేసుకునే అవసరం కూడా కలగవచ్చు. హైబీపీ ప్రభావం కళ్ళపై పడి చూపు కూడా మందగిస్తుంది. కొన్నిసార్లు బీపీ ఎక్కువైతే మెదడు సరిగ్గా పనిచేయక స్పృహ కోల్పోయే ప్రమాదముంది. జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశముంది. హైబీపీకి ప్రధాన కారణాల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు తినడాన్ని తగ్గిస్తే బీపీ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మనిషికి రోజు 2.5 గ్రాముల ఉప్పు అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 5 గ్రాముల ఉప్పు గరిష్టంగా తీసుకోవచ్చు. కానీ మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకు 10 గ్రాముల ఉప్పు తింటున్నారు. ఉప్పు రుచి నాలుకకు పుట్టుకతో తెలిసింది కాదు, మనం అలవాటు చేసిందే. కాబట్టి కొన్నాళ్ళు ఉప్పు తగ్గిస్తే నాలుకకు అదే అలవాటవుతుంది. ఎక్కువగా పండ్లు తీసుకోవటం వల్ల ఉప్పు తినడాన్ని, రక్తపోటును నియంత్రించవచ్చు. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అధిక బరువు తగ్గేలా ఆహారపు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం, పొగాకు నమలటం మానేయాలి. అధిక మద్యపానం చేసేవారు, ఎక్కువ కొవ్వు పదార్థాలు తినేవారు కూడా ఆ అలవాట్లు మానుకోవాలి. అప్పటికీ హైబీపీ అదుపులోకి రాకపోతే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మాత్రలు వాడినప్పుడు బీపీ అదుపులో ఉంటే క్రమం తప్పకుండా వాటిని వాడాలి. ఏడాదికోసారి హైబీపీ పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి.